జీ వెంకన్న గియన్న మెహదీపట్నం డిపోలో డ్రైవర్ అట ఏప్రిల్ నెలలో నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్ల మేర బస్సు నడిపిండు ఈ నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్లకు తొమ్మిది వందల నలభై ఎనిమిది లీటర్ల డీజిల్ ఖర్చు చేసిండ్రు అంటే నాలుగు పాయింట్ ఆరు నాలుగు కేఎంపిఎల్ తెచ్చిండు మీరు నడిపే బస్సు కేఎంపిఎల్ ఐదు పాయింట్ రెండు సున్నాగా ఉంది ఐదు కిలోమీటర్ల ఇరవై అడుగుల ముందుకు నడవాల్సిన బస్సు నాలుగు కిలోమీటర్ల అరవై నాలుగు నడిచింది అంటే ముప్పై ఆరు ప్లస్ ఇరవై అరవై ఆరు తక్కువ నడిచింది అరవై నాలుగు తక్కువ నడిచింది మీరు తక్కువ కేఎంపిఎల్ తీసుకురావడంతో నూట రెండు లీటర్ల డీజిల్ ఎక్కువ ఖర్చయింది దీని నష్టం పదివేల ఏడు వందల పది ఇప్పటికే డిపో మూడు కోట్ల నష్టాల్లో ఉంది మీ కారణంగా అదనంగా నష్టం పెరిగింది ఈ నష్టాన్ని మీ జీతం నుంచి రికవరీ ఎందుకు చేయకూడదో వివరణ ఇవ్వండి ఇది వెంకన్నకు ఉన్నతాధికారులు జారీ చేసిన షోకాజ్ నోటీస్ ఇలా ఆర్టీసీ యాజమాన్యం ఏప్రిల్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల మందికి నోటీసులు ఇచ్చింది ఎవరన్నా మెహదీపట్నం డిపో మేనేజర్ మేనేజర్ సాబ్ మెహదీపట్నం డిపోకు సంబంధించి పాసుల రూపంలో కానీ ఇతరాత్ర రూపంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు ఎంత ప్రతీ నెల దానికి సంబంధించి వడ్డీ ఎంత వస్తుంది మెహదీపట్నం డిపోకు సంబంధించి ఆ డిపో ఆస్తులేంది ఆ ఆస్తులను మెహదీపట్నం డిపో డెవలప్మెంట్కి ఏ విధంగా వాడుతారు మెహదీపట్నం డిపోలో పాతకాలం బస్సులు ఎన్ని నడుస్తున్నాయి అంటే టైర్లు మార్చిందే మార్చి సీట్లు కుట్టిందే కుట్టి నడుస్తున్న బస్సులు ఎన్ని మెహదీపట్నంలో ఒక డ్రైవర్ అన్న ఎంత కష్టపడతాడు ఆహా ఐదు కిలోమీటర్లు నడవాల్సిన బస్సు నాలుగు పాయింట్ ఆరు నాలుగు కిలోమీటర్లు నడిచి పదివేల ఎక్స్ట్రా ఖర్చు అయిందని ఆయన జీతంలో నుంచి ఎందుకు కట్ చేయకూడదు నోటీస్ ఇస్తావా ఒక మేనేజర్గా నువ్వు ఆ డిపోలో కూర్చొని గా డిపో మూడు ఎంత మూడు కోట్ల నష్టాల్లో ఉన్నా కూడా చూస్తూ కూర్చున్న నువ్వు ఆ మూడు కోట్ల నష్టాన్ని నీ జీవితకాలం మొత్తం చేయించుకుంటూ నీ జీతంలో నుంచి ఎందుకు కట్ చేయకూడదు నీకు నోటీస్ ఇచ్చేటోళ్ళు లేరా డిపో మేనేజర్గా నువ్వేం చేస్తానావన్నా మూడు కోట్ల అప్పు ఎందుకు అయిందన్న ఆ అప్పును ఏమంటారు రికవరీ రూపంలో సంపాదించుకునేందుకు ప్రభుత్వం నుంచి రావాల్సినవి లేకపోతే డిపో ఆస్తులు ఎలా వాడుకోకూడదు అన్న తెలివితేటలు ఉపయోగించుకోకుండా ఉన్నందుకు నీ జీతంలో నుంచి ఎందుకు కట్ చేయకూడదు ఏమన్నో డిపో అప్పుల్లోకి పోతే పాపం డ్రైవర్ ఒక్కడే బాధ్యుడా డ్రైవర్ డీజిల్ వల్లే బాధ్యుడా రవాణా సంస్థను ప్రజలకు ఉపయోగపడే ఒక రవాణా సంస్థను కూడా నేను తగ్గించను ససేమిరా నేను రౌండ్ ఫిగరే చేసినా అన్న రాష్ట్ర ప్రభుత్వం నీ డిపోకు బాకీ ఉండొచ్చు కానీ ఎలాంటి డొక్కు బస్ ఇచ్చినా సురక్షితంగా ప్రయాణికులను వాళ్ళ స్థలానికి చేర్చడం కోసం ట్వంటీ ఫోర్ బై సెవెన్ కష్టపడే డ్రైవర్ అన్న మాత్రం రిటర్న్ చేయాలా సోమ్ ఒకటిది సోకొకటిది పట్నం డిపో మేనేజర్ అన్న ఇది ఎక్కడ సాధ్యం అన్న ఎవరు నేర్పినరన్నా నీకు ఈ విద్య ఈ విద్య నేర్పిన గురువు ఎవరో చెప్పు ఫస్ట్ వాళ్ళు ఏమైనా గొడ్లు అనుకుంటున్నవా మనుషులు అనుకుంటున్నావా వాళ్ళు జీతం ఎంత ఒక డ్రైవర్ జీతం ఎంత చెప్పు ముప్పై ఏళ్ళు వస్తుందా ముప్పై ముప్పై ఐదు వేలు వస్తుందా అందులో పిఎఫ్ కింద వాళ్ళకి సీసీఎస్ ఏదో ఉంటుంది అది మొత్తం ప్రభుత్వమే దొబ్బేస్తుంది సిసిఎస్ డబ్బులు ఎడబోనాయి అన్న మీ డిపోలో మెహదీపట్నం డిపోలో కార్మికులకు సంబంధించి సిసిఎస్ ఎంత కట్ అయింది ఆ సిసిఎస్ కింద ఎంతమందికి లోన్లు ఇచ్చిండ్రు ఆ సిసిఎస్ డబ్బులు ఎక్కడున్నాయి చెప్పన్నా అవన్నీ బోన్ కటింగ్లు బోన్ ఇంకెంత వస్తాయన్న వీళ్ళకు దాంట్లో నెలకు నువ్వు కేఎంపిఎల్ రాలేదని పది పదకొండు వేలు నేను కట్ చేసుకుంటా అని చెప్తే గీ హైదరాబాద్ లాంటి నగరంలో ఆడు బతకాలా చచ్చిపోవాలా గీ ఉద్యోగం వచ్చి రిటైర్ చేసిపోవాలా అరే నిరుద్యోగులను ఉద్యోగస్తులను చేయండి పోయి అంటే ఉద్యోగస్తులు తీసుకుపోయి నిరుద్యోగస్తులు చేయడానికి ప్లాన్ చేస్తారు ఏందన్నో గీకది ఏంది ఉంది ఇంకా చదువుతా ప్రస్తుతం ఆర్టీసీ పరిధిలో ఉన్న బస్సులన్నీ ఏండ్ల కిందట కొనుగోలు చేసినవే కాలం చెల్లిన బస్సులతో ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తున్నారు డ్రైవర్లు ఈ విషయంలో మాత్రం డ్రైవర్ అన్నలందరికి కూడా మంచిగా నమస్తే సలాం కొట్టాల్సిందే కొత్త బస్సులు కొనడం పాత వాటిని పక్కనే వేయడం అనేది ఆర్టీసీ ఎప్పుడో మర్చిపోయింది గీ మర్చిపోయిన క్వశ్చన్లు వేయకూడదు వాళ్ళకి కాలుతుంది మళ్ళీ కానీ ఆక్యుపెన్సీ రేషియోపై మాత్రం కొత్త పాలసీని అమల్లోకి తీసుకువచ్చింది ఏ బస్సు ఎలాంటి కండిషన్లో ఉన్నా సరే సంస్థ నిర్ధారించిన ఆక్యుపెన్సీ రావాలంటూ డ్రైవర్ల మెడపై కత్తిపెట్టారు వారి వేతనాల్లో కోత విధిస్తున్నారు దీంతో కొందరికి సగం జీతం కూడా ఇంటికి చేరని పరిస్థితి వాళ్ళ ఇంట్లో ఎంత ఏడుస్తారో తెలుసా అన్న ఆ ఏడుపు ఆర్టీసీని గింత కూడా బాగుపడియదు పదకొండు వేల మంది డ్రైవర్లకు నోటీసులు ప్రస్తుతం ఉన్న బస్సులు సంస్థ నిర్ధారించిన ఆక్యుపెన్సీ రేషియోస్ సాధించడం కష్టం దాన్ని అధికారులు కూడా ఒప్పుకుంటున్నారు వాస్తవంగా ఒక ప్రముఖ కంపెనీ కొత్తగా తీసుకొచ్చే బస్సులకు ఇస్తున్న ఆక్యుపెన్సీ కేవలం నాలుగు పాయింట్ ఆరు రెండు కిలోమీటర్లు మాత్రమే అవన్నీ కొత్త బస్సులకే కానీ ఏళ్ల తరబడి నడుపుతున్న బస్సులు రోడ్ల మీద ఆ స్థాయిలో నడపాలంటే ఇక్కడ అసాధ్యమే ఇక కొత్త టెక్నాలజీతో వచ్చే బస్సులు కూడా నాలుగు పాయింట్ ఆరు రెండు కిలోమీటర్లు పర్ లీటర్ డీజిల్ నడుస్తున్నాయట కానీ మెహదీపట్నంలో అన్న ఆ డ్రైవర్ అన్న నాలుగు పాయింట్ ఆరు నాలుగు నడిపిండు అంటే కొత్త టెక్నాలజీతో వచ్చిన బస్సుల కంటే ఎక్కువ నడిపినా కూడా వీళ్ళకు తృప్తి లేదు నీకు ఇచ్చింది ఐదు పాయింట్ రెండు కదా అని జీతం కట్ చేయమన్నారట హ టెక్నాలజీతో వచ్చిన లక్షల లక్షల బస్సులకే లేంది ఒక డకోటా బస్సుకు తీసుకురమ్మని చెప్పడం అది అసాధ్యం అని చెప్పి కూడా వాళ్ళ మీద ఒత్తిడి చేయడం దేనికోసం ఇవన్నీ చేస్తాను అమ్ముకోండి అన్న ఆర్టీసీని అమ్ముకోండి పీడ పోద్ది ఏదో ఉద్ధరిస్తున్నట్టు మాటలు చెప్పుడు పైన మీరంతా అధికారులా సంస్థను కాపాడలేక సంస్థ కోసం కష్టపడే కార్మికులను కడుపులో పెట్టుకోలేని మీరేం అధికారులన్నా అన్నా మీవేం మీరు రాజీనామా చేయండి మస్తు కళలతో ఉన్న పోరగాళ్ళు ఆర్టీసీని ఎలా నిలబెట్టాలన్న తెలివితేటలు ఉన్న పోరగాళ్ళు మస్తుమంది ఉన్నారు వస్తారు ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల్లోకి వచ్చి నిలబెట్టి చూపిస్తారు ఆ ఛైర్మను ఎక్కడ గా ఎండి సారు కొత్త టెక్నాలజీతో వచ్చిన బస్సులే నాలుగు పాయింట్ ఆరు రెండు నడుస్తున్నాయట నీకు ఐదు పాయింట్ రెండు సున్నాగా రావాలని నువ్వు డ్రైవర్ల మెడ మీద కత్తి పెట్టుడు ఎందుకు సారు ఎండీకి వెళ్ళింది దీనికోసమేనా సారు నువ్వు స్పెషలిస్ట్ స్పెషలిస్ట్ అంటే ఏమో అనుకున్నా ఎవరినెట్లా ఎన్కౌంటర్ వేసేయాలో తెలుసు నీకు ఎవరినెట్ల బీఆర్సీ వైపు పంపించాలి నెట్ల ఉద్యోగం పంపించాలి ఎట్లా ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయాలి బాగా తెలుసు గందుకే కదా గివన్నీ వాళ్ళ పిఎఫ్లు లెక్కలుండవు వాళ్ళ సీసీఎస్లు లెక్కలుండోవు అసలు ఆర్టీసీ ఆస్తులు లెక్కలుండవు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వ అప్పులు లెక్కలుండవు టార్గెట్ కార్మికులు వాళ్ళని టార్గెట్గా వాళ్ళను ఏమంటారు వాళ్ళ రక్తాన్ని పిప్పి కట్టించుకొని మనం సంబరపడిపోతాం ఓవైపు ట్రాఫిక్ మరోవైపు బస్సుల పరిస్థితి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పరిస్థితిలా మారింది ఇప్పుడున్న డొక్కు బస్సులను సంస్థ నిర్ధారించిన ఆక్యుపెన్సీ రావడం చాలా కష్టమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాజాగా ఏప్రిల్లో ఆక్యుపెన్సీ రేషియో సాకుగా చూపిస్తూ దాదాపు పదకొండు వేల మంది డ్రైవర్లకు యాజమాన్యం నోటీసు జారీ చేసినట్లు తెలిపింది మీకెవరీయాలన్న నోటీసు మీ డొక్కు బస్సులు నడపమంటారు ఈ డొక్కు బస్సుల వల్ల మాతో పాటు ప్రయాణికుల ప్రాణాలు కూడా గండమే ఎందుకంటే ఆ సంస్థను వాళ్ళు తల్లిలాగా భావిస్తారు ఆ సంస్థ గురించి బయట చెప్పుకుంటే తల్లిని బయట పెట్టుకున్నట్టే అనుకుంటారు మీరు ఎలాంటి బస్ ఇచ్చినా ఎలాంటి డ్యూటీలు వేసినా ఎలాంటి పరిస్థితుల్లో బొమ్మన్నా ఓ రాజకీయ నాయకుడు మీటింగ్కి బస్సులు పెట్టమన్నా లేకపోతే ఇంకెక్కడికో బస్సు తీసుకెళ్ళమన్నా ఏడో పుష్కరాలు జరుగుతున్నాయనో లేకపోతే పండగలు జరుగుతున్నాయనో లేకపోతే ఉత్సవాలు జరుగుతున్నాయో ఆ డొక్కు బస్సులు అనే విషయాన్ని ప్రయాణికులకు తెలియకుండా ఉంచుకుంటూ ఆర్టీసీలో బస్సులతో ఉన్న ప్రతి సమస్యను కూడా వాళ్ళ గుండెల్లో దాచుకుంటూ ఈ దీనివల్లే మేము అన్నం తింటున్నాం అనే కృతజ్ఞత భావంతో వాళ్ళు పనిచేస్తుంటే వాళ్ళ కృతజ్ఞత మీకు అలుసుగా మారిపోయిందన్న అలుసుతో ఏమన్నా చేయొచ్చు ఆర్టీసీని ఏం చేస్తే మాత్రం ఏంది అనుకుంటారా కార్మికులను పదకొండు వేల మందికి నోటీసులు అన్న అసలు ఆర్టీసీలో ఏమంటారు కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కాకుండా రెగ్యులరైజేషన్ మీద ఉన్న డ్రైవర్లు ఎంతమంది అన్న అందులో పదకొండు వేల మందికి మీరు నోటీసులు ఇచ్చిండ్రు అంటే ఎంతమందిని రిటైర్డ్ చేయించి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేర్స్ మీద పిలిచి ప్రైవేటీకరణ చేయడానికి మీరు ప్లాన్ చేస్తున్నట్టు కనబడతలేదా అన్నా అంటే మీ ప్లాన్ అర్థం కానంత పిచ్చోళ్ళు తెలంగాణలో ఉన్నారనుకుంటానరా లేకపోతే అధికారులు అందరికి టార్గెట్ ఇచ్చిండ్రా అన్న మీకు తెలవని విషయం తెలుసా డ్రైవర్ అన్న కండక్టర్ అన్న వీళ్ళిద్దరూ ప్రైవేటు బస్సులు వచ్చినా అవసరం కావాలి డ్రైవర్లు ఏంది బస్సు నడవదు కండక్టర్ లేనిది ఎంతమంది ఉన్నారో ఆ బస్సులో తెలవదు ఇక మెకానక్కన లేనిది ఇక ఆర్టీసీ ఆర్టీసీ అనే కాదు ఏ బస్సుకు అయినా రిపేర్ జరగదు కానీ ఆర్టీసీ రోడ్డు రవాణా సంస్థ మూతబడితే ఫస్ట్ బయటకు పోయేది ఎవరు తెలుసా అందులో ఉన్న ఎం డిఎంలు ఎస్ఎంలు ఏఎస్ఎంలు సూపర్వైజర్లు మీ పరిస్థితి ఏందన్న మీకు ఏ ఉద్యోగాలు ఇస్తారు ప్రైవేట్ బస్సోడు వాళ్ళ బామర్దో వాళ్ళ అల్లుడినో వాళ్ళ కొడుకునో వాళ్ళ కోడలనో పెట్టుకుంటాడు లెక్కలు చూసుకోవడానికి మిమ్మల్ని ఎందుకు ఉంచుతారు ఈరోజు మిమ్మల్ని ఎరగ వేసి కార్మికులు అనే షాపల్ని కానీ మీరు పట్టే షాపల్లే చూసి అబ్బా మేము పట్టిస్తాం మమ్మల్ని మస్తు శబా సెంటర్ అనుకుంటారు కానీ షేపతో పాటు ఎర కూడా బలైపోయింది ఇంకా విషయాన్ని ఎందుకు తెలుసుకోవట్లేదన్న ఆర్టీసీ అని లేకపోతే మీ అందరూ ఏందన్న వీళ్ళు వీఆర్ఎస్లోకి వెళ్ళిపోతారు తర్వాత నెక్స్ట్ ఎవరు వాట్ నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్లకు సంబంధించి ఎప్పుడు రాసిన ఎగ్జామ్స్ ఇప్పటి వరకు ఎందుకు భర్తీ చేయలేదు వాట్ నెక్స్ట్ ఎందుకన్నా చెయ్యండి ఎందుకు అంటే ఆర్టీసీని భూస్థాపితం చేయాలి అంటే ఏర్లలో నుంచి పీకేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటారు ఆర్టీసీకి ఖచ్చితంగా వేర్ల లాంటి డ్రైవర్లు కండక్టర్లే వాళ్ళ ఆత్మస్థైర్యం కోల్పోగొట్టి వాళ్ళని మేము ఉద్యోగం చేయలేము అనిపించి మా వల్ల కాదు అనిపించి వాళ్ళను క్షోభకు గురి చేసి వాళ్ళు ఒక్కొక్కరిగా బయటికి వెళ్తే ఆ చెట్టు దానంతలా అదే పడుతుంది ఒక చిన్న నోటీస్ వస్తే దానికోసం డిపో మేనేజర్ నుంచి మొదలెస్తే ఆర్ఎం స్థాయి వరకు కూడా ఎన్ని అవస్థలు పడుతూ సార్ పర్మిషన్ ఇవ్వండి ఉద్యోగానికి పోవడానికి సార్ అని ఎట్లా తిరుగుతారో తెలుసు అలాంటి వాళ్ళను వచ్చిన వాళ్ళని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎలా ప్రవర్తిస్తారో కూడా తెలుసు అన్ని కష్ట నష్టాలను నోర్చుకుంటూ సంస్థను కాపాడడం కోసం పనిచేస్తుంటే వానలిళ్ళల్లో కడుపులు నింపనియట్లేదే